బాబరు, అక్బరు, గజిని ఇట్లాగ అనేక మంది ఈ దేశం మీద దండయాత్రలు చేశారు, దుర్మార్గాలు చేశారు, ఆలయాలు కొలగొట్టారు, ఆస్తులు ధ్వంసం చేశారు, మహిళల్ని చెరపట్టారు, బలవంతంగా పట్టుకుపోయారు, అత్యాచారాలు చేశారు, మత మార్పిడి చేశారు. ఇవన్నీ మన చరిత్ర పాఠ్యపుస్తకాల్లో రాయలేదు. ఎందుకు రాయలేదు అంటే అవి రాస్తే చిన్నతనం నుంచి ఆ పుస్తకాలు చదివినటువంటి పిల్లలలో వేరే మతం పట్ల ఒక విద్వేష భావం రేగుతుంది, ముస్లిం మతం పట్ల అట్లాంటిది ఉండకూడదు, వాళ్ళెవరో చేసిన తప్పుకి ఇప్పుడున్నటువంటి పిల్లల మధ్యన అట్లాంటి పొరపొచ్చాలు రాకూడదు అన్న ఉద్దేశంతోనే రాయలేదన్నది చరిత్రకారులైనటువంటి వామపక్షవాదులు మొదటి నుంచి చెప్తా వచ్చేవాళ్ళు. అదేంటి మరి ఈ చరిత్రలో అణచివేతకు గురయ్యి అహంభావం కారణంగా లేదంటే గనక దుర్మార్గపు చర్యల కారణంగా నలిగినటువంటి దేశానికి ఎలాగ పోరాడి సాధించుకున్నాం అన్నది చెప్పాలి కదా అంటే గాంధీ గారి స్వతంత్ర సమరం ఒక్కటే చెప్పడం అన్నటువంటి కాన్సెప్ట్ ఒక్కటే మన పాఠ్యపుస్తకాల్లో రాసుకొచ్చారు. అల్లూరి సీతారామరాజులు, సుభాష్ చంద్రబోసులు ఇవన్నీ ఎక్కడో లోపల పేజీలకు పరిమితమైనటువంటి సిచ్యుయేషన్. అయితే అదంతా ఎందుకు అంటే దేశక్షేమం కోసం అని చెప్పుకొచ్చారు. కానీ దాని వెనకాల ఉన్నటువంటి విషపు ఉద్దేశం అన్నది ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం చెప్పేదాకా ఎవరికి తెలియలా. ఎన్సీఈఆర్టీలో అయోధ్యలో బాబరీ కట్టడం కూల్చివేత గురించి ఉందట, అదే సందర్భంలో గుజరాత్ అల్లర్లకు సంబంధించి ఉందట. అంటే అవి రెండు మరి వర్గ వైషమ్యాలు సృష్టించేవి కావా? అందులో వన్ సైడ్ వెర్షనే కదా, లేదా రెండు సైడ్ల వెర్షను రాశారనుకుందాం, అప్పుడు అవి కూడా రెండు సైడ్ల వెర్షన్ రాస్తే పోయేదిగా పాత చరిత్ర కూడా. ఇప్పుడు ఇలాంటి వాటిని ఎన్సీఈఆర్టీలో తొలగించారు. తొలగిస్తే ఇది హిందుత్వ పాఠ్యాంశాలంట, అంటే ఇంతవరకు ముస్లిం పాఠ్యాంశాలు పెట్టినట్ట. అంటే భారతదేశంలో ఎంత చాప కింద నీరులా ఈ దేశాన్ని నాశనం చేయడానికి ఈ దేశ ప్రజల్ని ఎలాగ తప్పుదోబట్టిస్తున్నారనడానికి సజీవ సాక్ష్యం.